ఫ్రెండ్స్, మీరు డాగ్స్ని పెంచుతున్నారా? మీ డాగ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? 10,000, 20,000, 50,000, పోనీ మ్యాక్సిమం 1,00,000. కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన 13 కోట్లకి అమ్ముడుపోయిన బ్రీడ్స్ కూడా ఉన్నాయి. అలాంటి 10 డాగ్ బ్రీడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. నెంబర్ 10, సలుకి బ్రీడ్. ఇది ఈజిప్ట్ కంట్రీకి చెందినది. ఈ బ్రీడ్ డాగ్స్ని ఎక్కువగా హంటింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇది చాలా ఫాస్ట్గా ప్రకటింది. దీని కాస్ట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? 2,10,000. నెంబర్ 9, ఈజిప్షియన్ పారాహౌండ్. ఈజిప్షియన్ పారాహౌండ్ అని చెప్పాను కదా అని, ఇది ఈజిప్ట్ కంట్రీకి చెందినది అని అనుకోవద్దు. ఈ బ్రీడ్ చూడడానికి రాయల్ లుక్లో ఉంటుంది. ఇది చాలా తెలివైనది మరియు అరుదైన బ్రీడ్. అందుకే ఇది టాప్ 9 కాస్ట్లీస్ట్ డాగ్స్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, ఈ డాగ్కి ఇంకో స్పెషల్ ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఈ డాగ్ ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు లేదా బాగా ఎగ్జైట్ అయినప్పుడు దీని చెవులు ముక్కు ఎర్రగా అవుతాయి. ఇంతకీ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? 2,50,000 రూపీస్. నెంబర్ 8, ఇంగ్లీష్ బుల్డాగ్. ఫ్రెండ్స్, ఈ డాగ్ బ్రీడ్ వాటి పర్సనాలిటీ వల్లే అవి అంత పాపులర్ అయ్యేవి. ప్రతి డాగ్కి కొన్నప్పుడు మాత్రమే మనం ఖర్చు పెడతాం. కానీ ఈ డాగ్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా డబ్బులు కావాలి. వీటికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. దీని కాస్ట్ 3,00,000. నెంబర్ 7, లోచన్ బ్రీడ్. ఫ్రెండ్స్, లోచన్ అంటే జర్మన్లో లిటిల్ లయన్ అని అర్థం. ఇది చూడటానికి నార్మల్ బ్రీడ్లా ఉంటుంది, అందువల్ల దీనిని కనిపెట్టడం కష్టం. ప్రపంచంలో ఈ బ్రీడ్ డాగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందువల్లే ఇది అంత కాస్ట్లీస్ట్ డాగ్ అయింది. దీని ప్రైస్ 4,00,000. ఇది చాలా ఫ్రెండ్లీ అండ్ ఇంటెలిజెంట్ డాగ్ కూడాను. నెంబర్ 6, అజ్వాక్ బ్రీడ్. ఇది ఆఫ్రికన్ బ్రీడ్. ఇది చాలా అరుదైన జాతికి చెందిన బ్రీడ్. ఇది మనం కొనాలి అనుకుంటే ఆఫ్రికా నుంచి తెప్పించుకోవాలి. ఇంపోర్ట్ చేయడం చాలా కష్టం, అందుకే ఇది అంత కాస్ట్లీస్ట్ డాగ్ అయ్యింది. దీని ప్రైస్ 4,50,000 రూపీస్. దీని స్పెషల్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇది చాలా ఫాస్ట్గా పెరగడుతుంది. దీని ఫాస్ట్ 40 మైల్స్ పెర్ అవర్. నెంబర్ 5, అకిటా బ్రీడ్. అకిటా బ్రీడ్ డాగ్స్ చాలా కాస్ట్లీస్ట్ డాగ్ మరియు ఇది చాలా పాపులర్ బ్రీడ్. ఇది చాలా స్ట్రాంగ్గా డామినెంట్గా ఉంటాయి. దీని ప్రైస్ 5,00,000 రూపీస్. దీని స్పెషల్ ఏంటంటే ఇవి చాలా నీట్గా ఉండటానికి ఇష్టపడతాయి. ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత వాటిని అవే క్లీన్ చేసుకుంటాయి. నెంబర్ 4, జర్మన్ షిపర్డ్. ఇది మనందరికీ తెలిసిన బ్రీడ్ డాగ్. ఇవి ఏదైనా నేర్చుకోవడానికి బాగా ఇష్టపడతాయి. ఇవి చాలా ఇంటెలిజెంట్ డాగ్స్. దీని ప్రైస్ 5,50,000. దీని కాస్ట్ దీని బ్రీడ్ మీద మరియు ట్రైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దీన్ని పోలీసులు మరియు మిలిటరీలో ఆపరేషన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. నెంబర్ 3, రాట్విల్లర్. ఈ బ్రీడ్ డాగ్స్ కూడా మనకి తెలిసినవే, కానీ ఒరిజినల్ రాట్విల్లర్ బ్రీడ్ కాస్ట్ చాలా ఎక్కువ మరియు వీటికి చాలా ధైర్యం ఎక్కువ. ఇవి చాలా ప్రొటెక్టివ్ డాగ్స్. దీని కాస్ట్ 6,20,000 రూపీస్. నెంబర్ 2, టిబెటన్ మాస్టిఫ్. ఈ బ్రీడ్ డాగ్స్ ప్రపంచంలో అతిపెద్ద డాగ్స్. ఇవి చాలా తెలివైనవి, ఇంకా చాలా స్ట్రాంగ్. ఇవి చైనా నేపాల్ బోర్డర్లో దొరికే బ్రీడ్. వీటికి ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేదంటే వీటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇవి చాలా అరుదైన బ్రీడ్. 2013లో ఒక రేర్ టిబెటన్ మాస్టిఫ్ని $1.9 మిలియన్కి అమ్మేశారు. అంటే మన కరెన్సీ ప్రకారం ఎంతో తెలుసా? అక్షరాల 13 కోట్లకి సమానం. నార్మల్ టిబెటన్ మాస్టిఫ్ అయితే 10,00,000 వరకు ఉంటుంది. నెంబర్ 1, సమోయిడ్ బ్రీడ్. సమోయిడ్ డాగ్స్ బ్రీడ్స్ చాలా కఠినమైనవి, ఇంకా చాలా స్ట్రాంగ్, తెలివైనవి కూడా అండ్ వెరీ రేర్ బ్రీడ్. ఇవి గుడ్ ఫ్యామిలీ డాగ్స్ కూడా. ఫ్రెండ్స్, వీటి ప్రత్యేకత ఏమిటంటే వీటిని మనం గమనించకుండా ఉంటే చాలు, అవి మన యార్డ్లో కానీ గార్డెన్లో కానీ గొయ్యలు తవ్వేస్తాయి. వీటికి మట్టిని తవ్వటం అంటే మహా ఇష్టం.
వీటికి ఉన్న ఈ ఎక్కువ హెయిర్ వల్ల వీటికి స్కిన్ అలర్జీస్ ఎక్కువ. వీటి కాస్ట్ 15 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన కాస్ట్లు అన్నీ కూడాను వీటి స్టార్టింగ్ ప్రైజెస్, ఇంకా ఒరిజినల్ అండ్ సర్టిఫైడ్ బ్రీడ్ కాస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను మా డాగ్ బ్యాక్సీకి డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు అది మాతో లేదు. మిస్ యూ బ్యాక్సీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.